కోడెల శివప్రసాద్ ఆది నుంచి వివాదాస్పదుడనే పేరున్న నేత. స్పీకర్గా ఉన్నంత కాలం హుందాగా నడుచుకున్న గతం మాత్రం కేసులమయం. గతంలో కోడెల శివప్రసాద్ ఇంట్లో బాంబు పేలుడుపై సిబిఐ విచారణ వరకు పోయింది. ఆ తర్వాత పరిటాల కేసులో ప్రధాన నిందితుడు మొద్దుశ్రీను తన అభిమాన నేత కోడెల శివప్రసాద్ అంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. అయితే గత వివాదాలు ఎలా ఉన్నా విభజన తర్వాత ఏర్పడ్డ తొలి అసెంబ్లీకి స్పీకర్గా కోడెల శివప్రసాద్ మంచి సాంప్రదాయాలని అనుసరించి మార్గదర్శకారి నిలుస్తారని అంతా భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేశారు పెద్ద ఆయన. స్పీకర్ పదవి పార్టీలకు అతీతంగా ఉండేది. ఆ బాధ్యతలు చేపట్టిన వ్యక్తిని ప్రజలు నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి తర్వాత అంతటి అత్యున్నత పదవిగా స్పీకర్ పోస్టును ఉదాహరిస్తారు. మొత్తం అసెంబ్లీ అంతా ఆయన కనుసన్నల్లోనే ఉంటుంది. కానీ కోడెల శివప్రసాదరావు స్పీకర్గా పనిచేసిన కాలమంతా గతంలో ఎన్నడూ లేనని ఆరోపణలను విమర్శలను ఎదుర్కొన్నారు. స్పీకర్ అయి ఉండి టీడీపీ కార్యకర్తలా ఆయన వ్యవహారాలు సాగించేవారు. స్వయంగా చంద్రబాబు చిత్రపటానికి స్పీకర్ పాలాభిషేకం చేయడం మరింత రచ్చకు దారితీసినా ఆయన ఎక్కడా వెనక్కు తగ్గలేదు సరికదా. మరింత ఎక్కువగానే తన పార్టీ పట్ల అధినేత పట్ల విధేయత ప్రదర్శిస్తూ కొత్త సంప్రదాయాలకు తెరతీసి అబాసుపాలయ్యారు. ఏపీ అసెంబ్లీకి వరదలు వచ్చి మునిగిపోతున్న సందర్భం ఎదురుకాలేదు. పోనీ ఏ అగ్ని ప్రమాదం వచ్చింది లేదు. సెక్యూరిటీ పర్యవేక్షణలో ఉండే అసెంబ్లీలలో దొంగల భయం ఉండదు. గోడలకు బిగించే ఏసీలను కూడా పట్టుకుపోవడానికి ఎలాంటి సాకులైనా వెతకడం కష్టమే. అయినా కానీ ఆయన స్పీకర్ కార్యాలయ అత్యంత విలువైన ఫర్నిచర్ను 3 లారీల్లో తరలించేశారు. ఈ వ్యవహారం కొత్త ప్రభుత్వం వచ్చాక తెలిసి ఇటీవల పోలీసులు విచారణకు సైతం ఆదేశించింది జగన్ సర్కార్. మాయమైన ఫర్నిచర్ కోడెల శివప్రసాద్ పట్టుకుపోయారని తెలిసి అంతా అవాక్కయ్యారు. ఇదంతా వైసీపీ కుట్రే అనుకున్నాయి టీడీపీ వర్గాలు. అయితే నిజం తెలిసాక పసుపు దండు షాక్కి గురైంది. ఔరా అని ఆశ్చర్యపోవడంతో పాటు ఈ వ్యవహారంపై కోడెల శివప్రసాద్ వివరణ కోసం ఎదురుచూసింది. నిజమే, అసెంబ్లీ ఫర్నిచర్ నా దగ్గరే ఉంది. అధికారులు వస్తే ఇచ్చేస్తా, లేదా ఆ ఫర్నిచర్ విలువ కడితే డబ్బు చెల్లించేస్తా. భద్రత లేకపోవడంతోనే వాటిని నేను పట్టుకు వచ్చేశా. ఇందులో తప్పేముంది అంటూ కోడెల శివప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయాయి. దీనిపై మంత్రి కన్నబాబు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇదే పని సామాన్యులు చేస్తే దొంగతనం అంటారా, దోపిడీ అంటారా, చేతివాటం అంటారా అంటూ ప్రశ్నల వర్షమే కురిపించారు. దీనిపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కోడెల కుమారుడు, కుమార్తె ట్యాక్స్ పేరిట దందా చేశారని ఆరోపిస్తూ అనేక కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు తాజాగా చెలరేగిన ఈ వివాదం ఆయన ఇమేజ్ను మరింత డ్యామేజ్ చేసిందనడంలో అతిశయోక్తి లేదు. మాజీ స్పీకర్ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ను స్వాధీనం చేసుకునేందుకు అసెంబ్లీ అధికారులు వెళ్లాలని నిర్ణయించారు. అదే విషయాన్ని కోడెలకు సమాచారం కూడా అందించారు. అయితే హఠాత్తుగా కోడెల ఇంట్లో దొంగతనం జరిగింది. 2 కంప్యూటర్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ విషయం బయటపడగానే పెద్ద సంచలనంగా మారింది. అసలు దొంగతనం జరిగిందా లేదా అన్నది కూడా సస్పెన్స్గా మారింది. ఇంట్లోని వాచ్మెన్ చెప్పిన వివరాల ప్రకారం అర్ధరాత్రి దాటిన తరువాత 1 గంట ప్రాంతంలో దొంగతనం జరిగింది. కానీ సత్తెనపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ ఒకరు రాత్రి 11 గంటల ప్రాంతంలోనే పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి కోడెల ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పడం విచిత్రంగా ఉంది. వాచ్మెన్, మాజీ చైర్మన్ ఇద్దరిలో ఎవరు చెబుతున్నది నిజమో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. అయితే తన ఇంట్లో జరిగిన కంప్యూటర్ చోరీ వెనుక వైసీపీ కుట్ర ఉందని మాజీ స్పీకర్ టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు ఆరోపించారు. అర్జున్ అనే వ్యక్తి తన కార్యాలయం నుంచి కంప్యూటర్ ఎత్తుకెళ్లారని, అతడు ప్రస్తుతం వైసీపీ ఆఫీసులో పనిచేస్తున్నాడని మండిపడ్డారు. అంబటి అనుమతి లేకుండానే అర్జున్ తమ కార్యాలయంలోకి వచ్చాడా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలను అధికార పక్షం బతకనివ్వడం లేదని కోడెల మండిపడ్డారు. అసెంబ్లీ ఫర్నిచర్ గుంటూరులో భద్రంగా ఉందని, అసెంబ్లీలో
ఖాళీ లేదంటే మా ఆఫీసులో భద్రపరిచామని వివరించారు. తమ కార్యాలయంలో చోరీపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని కోడెల తెలిపారు.